నిర్మాతలైనటువంటి నవీన్ ఎర్రనేని గారు, వై రవిశంకర్ గారు, మోహన్ చెరుకూరి గారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 రోజుల పండగ జరుపుకుంటున్న సందర్భంగా సంతోషంగా ఉన్నారహో. దర్శకులు సుకుమార్ గారు, ఆయన ఆలోచనలు, ఆయన కథ, ఆయన భావజాలాలకి ప్రజలు కనెక్ట్ అయినందుకు ఆనందోత్సాహంలో ఉన్నారహో. మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతము, చంద్రబోస్ గారి సాహిత్యము ప్రజల హృదయాలని తాకినందుకు మంచి ఊపు మీద ఉన్నారహో. మా అందమైన సమంత గారిని రామలక్ష్మిగా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నందుకు ఫుల్ హ్యాపీస్గా ఉన్నారహో. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఆనందంగా ఉన్నా, ఆయన కన్నా ఆనందంగా ఉండేటువంటి మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే మన మెగాస్టారు చిరంజీవి గారు. కొడుకు సాధించినటువంటి విజయాలకి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారహో. ఇప్పుడు వచ్చింది గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే వాళ్ళ ఆనందంలో. బిక్సీ ప్రెసెన్స్ రంగస్థలం 100 డేస్ ఫంక్షన్ పవర్డ్ బై KLM ఫ్యాషన్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి మహారాజులందరికీ, అలాగే ఇవాళ షీల్డ్ తీసుకోబోతున్నటువంటి మా సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీడియా వారికి, అలాగే కార్యక్రమాన్ని టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మ్యూజిక్ టీ సిరీస్తో విడుదలై ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఈరోజు మా స్పాన్సర్స్కి మరో స్పెషల్ థ్యాంక్స్. టుడే సుమాస్ జ్యువెలరీ బై కలశ ఫైన్ జ్యువెలరీ బై డ్రాడ్. ఓకే, సో ఇవాళ మన రంగస్థలం 100 డేస్ ఫంక్షన్లో కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు వచ్చేసినటువంటి ఈ శుభవేళ మొమెంటోస్ అన్నీ స్వీకరించబోతున్న ఆ కార్యక్రమం కన్నా ముందు సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి పాట డైరెక్ట్గా గుండెల్ని తాకింది. అలాంటి పాటల్లో ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాట ప్రతి వేదికలో, ప్రతి రియాలిటీ షోలో, ప్రతి ఆటోలో, ప్రతి ఇంట్లో రోగుతూనే ఉంది. దీని మీద ఎంతమంది కవర్స్ చేశారో, కవర్స్ అంటే మీకు తెలుసుగా ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియోస్ తయారు చేస్తూ ఉన్నారు.